मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रजा संकल्प यात्रा चपट्टी नीति की नागे पूर्तन सदर्भंग स्थाक कंबाल चरव हाईटेक् बसस्टा वर्मल रेड्डी आटो यूनियन आध्र्यन अरुणराज सारथ्य रुडा चैर्मन मेडपाट शर्मल रेड्डी चत मेदग के कटे जगनमोहन रेड्डी चित्रपटा की पालाभिषेक ఈ సందర్భంగా శర్మిలా రెడ్డి మాట్లాడుతూ 2017 నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ ప్రజా సంకల్ప యాత్రలో 341 రోజులు 3648 కిలోమీటర్లు ప్రజల సమస్యలను తెలుసుకుని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తూ అందరి హృదయాలలో స్థానం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మినరల్ డైరెక్టర్ మర్తి లక్ష్మి, డాక్టర్ అనుసూనూరి పద్మలత, బాలా శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఖజానా ప్రభుత్వం డబ్బులు తినడం అనేది నాకు తెలిసిన మట్టి ఓటు వచ్చిన హక్కు వచ్చిన గురించి నాకు తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రజల బాధలు తెలుసుకొని ఈ పాదయాత్ర చేసి ఈ 13 జిల్లాలు ఆయన స్వచ్ఛందంగా బాధలు తెలుసుకొని ఆయన ఒక సంకల్పాన్ని నిర్వర్తించి ప్రజలకు అందుబాటులో ప్రతి విషయంలో ఇలా దిశ మేడం గారు చెప్పినట్టు దిశ చట్టము అనేక రకాలుగా సహాయం చేస్తున్నారు. జగన్ గారికి మరి ప్రత్యేక వందనాలు. ఆటో డ్రైవర్ మరి మేడం గారు శర్మిలా రెడ్డి గారు ఇంకా ఆయన కూడా మేడం గారు కూడా ఇంకే స్థాయిలో ఎదగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ప్రజల నుంచి పుట్టినవాడే నాయకుడు అని చెప్పి నిరూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారి పాదయాత్ర అందుకు నిదర్శనం. ఆ పాదయాత్రలో ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని రూపొందించిన ప్రోగ్రాం నవరత్నాలు, వాటిని కరోనా కష్టకాలంలో ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా సరే ఆయన వాటిని తప్పకుండా నెరవేరుస్తున్నారు. వారు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఈ హైటెక్ బస్ స్టాండ్ లో మరి ఆటో డ్రైవర్స్ అదేవిధంగా చిన్న పెద్ద మరి అందరూ కూడా మరి ముందుకొచ్చి ఇంత మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ మరి ప్రజా సంకల్ప యాత్ర మరి ప్రజా సంకల్ప యాత్ర మరి ప్రజలు సంకల్పించిన యాత్ర ఇది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడ హిస్టరీ క్రియేట్ చేసింది. ఎందుకంటే చరిత్రలో ఎంతో అద్భుతంగా నిలిచిపోయి ఎందుకంటే ఒక పాదయాత్ర ఈ రకంగా చేయొచ్చు. మరి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే చేశారో మరి తండ్రి మించిన తనయుడు కింద మరి ఇంకా బాగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర అంటే ఈరోజు అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పాదయాత్రలో పుట్టిన నడవడం కాదు, మరి ప్రజల కష్టాలు తెలుసుకుని మరి నేరుగా మరి ప్రజలతో మమ్మైకమై ఆ కష్టాలన్నీ కూడా ఈరోజు నవరత్నాల రూపంలో ప్రజలకి అన్ని అందుబాటులో చేసిన గొప్ప ముఖ్యమంత్రి వాళ్ళు ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఏ రకంగా మరి మరి నవరత్నాలు అన్నది ఏ రకంగా మరి కోవిడ్ సమయంలో అందరూ ఇబ్బందులు పడుతున్నా సరే మరి ఈరోజు మన రాష్ట్రం కూడా ఇబ్బందుల్లో ఉన్నా సరే అన్ని రకాల పథకాలు మీరు చూస్తే కనుక అమ్మ